ఈనాటి సిటీ వార్తలకు స్వాగతం. అకాల వర్షానికి పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని కాంగ్రెస్ నాయకులు ఏను మనోహర్ రెడ్డి, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. కోడలపేట్ మండలం మల్కపేట్ గ్రామంలో శనివారం కురిసిన భారీ వర్షానికి నష్టపోయిన పంటలను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతుల పంటలకు తీవ్రంగా నష్టం జరిగిందని, వెంటనే నష్టపోయిన రైతులను ఆదుకుని నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ పథకంలో భాగంగా మలక్పేట గ్రామం 9th ప్యాకేజీ పనులు పరిశీలించడం జరిగింది. ఆనాడు ఈ ప్రాంత ప్రజల నీటి సాగునీటి అవసరాల కోసం ఉద్దేశించబడిన ప్రాజెక్టును అడ్డదిడ్డంగా డిజైన్లు మార్చి భూములు వీళ్లు మునుగుతుంటే నీళ్లు కేసీఆర్ సొంత జిల్లాకు, కేసీఆర్ సొంత ప్రాంతానికి పట్టుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో భూములు కోల్పోయినటువంటి రైతులకు ఇవ్వాల్సినటువంటి పరిహారాన్ని కూడా చట్టంలో పొందుపరిచిన మేరకు కూడా సహాయం చేయట్లేదు. వాళ్ళందరూ కూడా ఈరోజు వృత్తిని కోల్పోయి, ఉపాధిని కోల్పోయి ఇదిగా ఉన్నటువంటి, ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి, నిరుద్యోగులుగా మారినటువంటి పరిస్థితి, వ్యవసాయ రైతులు కాస్త ఖాళీగా ఉంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదేమాత్రం కూడా ఏ రాష్ట్రానికి ఏ దేశానికి కూడా రైతులు ఖాళీగా ఉండడం అనేది మంచిది కాదు. వాళ్ళ పంట భూములు లాక్కుంటే వాళ్ళు ఇంకో దగ్గర పంట భూములు కొనుక్కునే సరిపడా పరిహారాన్ని చెల్లించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉండే, ఆ బాధ్యతను ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. వాళ్ళు అనేక దఫాలుగా స్థానిక రోజులో నాణ్యతను మర్చిపోతే భవిష్యత్ తరాలకు అది చాలా ప్రమాదంగా మారే పరిస్థితి ఉంది. దాన్ని కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రెండు అంశాలు, స్థానికంగా ఉన్నటువంటి రైతులకు, భూమి కోల్పోయిన రైతులకు పరిహారం ఇప్పించే విషయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2019లో కాంగ్రెస్ తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది. వచ్చిన మొదటి బడ్జెట్లోనే ఈ 9th ప్యాకేజీ నిర్వాసితుల, భూ నిర్వాసితులకు తగు విధంగా పరిహారం అందించేదానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎల్లవేళ కృషి చేస్తామని, ఆ తర్వాత ఈ ప్రభుత్వం మీద ఏదైతే ప్రజా పోరాటాలకు వాళ్ళు తలొగ్గట్లేదో న్యాయ పోరాటం కూడా ఈ సందర్భంగా చేపడతామని, కోర్టులో హైకోర్టును ఆశ్రయిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా ఈ ప్రభుత్వానికి రైతులన్నా, ఈ గ్రామ వాతావరణం మీద ఆధారపడి ఉన్నట్టున్న ఉత్తీర్దారులన్నా, వాళ్ళ బాధలన్నా కూడా దున్నపోతు మీద వానగొట్టినట్టుంది, చెవున పట్టట్లేదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే రోజులు ముందున్నాయి. స్థానిక ప్రజలే వాళ్ళకు బుద్ధి చెప్పే రోజులు ముందున్నాయి కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా ఉండమని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సినీ హీరో అల్లు అర్జున్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అభిమాన సంఘ నాయకులు విజయ్ యాదవ్, మారం ప్రవీణ్, అరుణ్ తేజాచారి, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. జై మేరా ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్ గారి జన్మదిన సందర్భంగా వెమ్మలవాడ అల్లు అర్జున్ ఫ్యాన్స్, పట్టణాధ్యక్షుడు విజయ్ అండ్ మిత్ర వాళ్ళ మిత్ర మండలి బర్త్డే వేడుకలు జరపడంలో వాళ్ళకు సంతోషం. అలాగే వెమ్మలవాడ నియోజకవర్గం మెగా ఫ్యామిలీ తరఫు నుంచి
శ్రీ అల్లు అర్జున్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాం. వారు ఆయురాగ్యాలతో ఉండి వాళ్ళు మెగా ఫ్యామిలీ అందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి వారికి శ్రీ రాజరాజేశ్వరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అలాగే వాళ్ళకి రాబోయే నా పేరు సూర్య సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటూ, వారికి బర్త్డే గిఫ్ట్గా నిలపాలని అభిమానులందరినీ కోరుకుంటూ, జై మెగా ఫ్యామిలీ. మన వేములవాడలో వేములవాడ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు, మెగా ఫ్యామిలీ ఎటువంటి ఏ కార్యక్రమాలు జరిగినా కూడా అభిమానులందరం కూడా ఏ ఉత్సాహంతో కార్యక్రమాలు జరుపుతామనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అలాగే మేము కూడా ప్రతి ఒక్క హీరోని గౌరవిస్తూ వారి సినిమాలను కూడా ఆదరిస్తూ ఉంటాము. అందులో భాగంగానే మా మెగా ఫ్యామిలీ మెగా హీరో మా స్టైల్ స్టార్ అల్లు అర్జున్ గారి బర్త్డే వేడుకలు ఈరోజు నాడు టౌన్ ప్రెసిడెంట్ మన విజయ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. అలాగే వాళ్ళ మిత్రులు విక్కీ, తర్వాత తేజ చరణ్ వీళ్ళందరూ కూడా చాలా ఎంత అంటే స్పిరిట్గా చాలా ఉత్సాహంగా ఈరోజు నాడు ఈ కార్యక్రమం జరపడం జరిగింది. రానున్న కాలంలో అంటే ఈ రోజు నాడు ఎక్కడైతే రంగస్థలం సినిమా హిట్ అయిందో ఆ థియేటర్ వారి సినిమా కూడా ఇతర హీరో అయినా పర్లేదు, ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటూ, ఆ తర్వాత ఎమ్మడే వచ్చేటువంటి మళ్ళీ నా పేరు సూర్య మన స్టైల్ స్టార్ అల్లు అర్జున్ నటించినటువంటి నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అని దేశభక్తితోటి వస్తున్నటువంటి సినిమాను కూడా అందరూ ఆదరించి అభిమానించి తనకు ఖచ్చితంగా తన హిట్ ఖాతాలో వేపియాలని చెప్పి కోరుకుంటూ, ఈ రోజు నాడు బర్త్డే వేడుకలు జరుపుకుంటున్నందుకు అల్లు అర్జున్ గారు ఇక్కడ లేనందుకు, ఈ రోజు టౌన్ ప్రెసిడెంటే అల్లు అర్జున్ కాబట్టి ఈ టౌన్ ప్రెసిడెంట్ గారికి విజయ్ యాదవ్ హ్యాపీ బర్త్డే, లవ్ యూ లవ్ యూ నాన్న. ప్రతి కార్యక్రమం కూడా ఇంతే ఆనందంగా ఆహ్లాదంగా జరుపుకుంటామని కోరుకుంటూ, ప్రతి వాతావరణం కూడా బాగుండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలని కోరుకుంటూ, జై మెగా ఫ్యామిలీ, జై జై మెగా. కోనలపేట్ మండలం సుద్దాల గ్రామంలో యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ను ఆదివారం బీజేపీ నాయకులు ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసికంగా శారీరకంగా దృఢత్వాన్ని పెంపొందిస్తాయని, క్రీడాకారులకు తన వంతు సహాయం అందిస్తానని అన్నారు. టోర్నమెంట్ నిర్వహిస్తున్న యూత్ క్లబ్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు. లేదు లేదు బ్రహ్మం గారి గుడి దగ్గర మంగళపల్లి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం జరిగింది. ముఖ్య అతిథులుగా ఆదిశీనన్న గారు, వైస్ ఎంపీపీ అయినటువంటి కచ్చకాయల ఎల్లయ్య గారు, బీజేపీ మండల అధ్యక్షులు సురేందర్రావు గారిని ఆహ్వానించడం జరిగింది. ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మంగళపల్లి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో మిత్రులు, యువకులు, శరత్ గారు, మధు గారు, శ్రీకాంత్, మహేష్ యువకులు ఆ గ్రామ పెద్దల సహకారంతో సుద్దాల గ్రామంలో గ్రౌండ్ విశాలంగా కాబట్టి ఇక్కడ ఉన్న గ్రామ పెద్దల సహకారంతో రాజన్న సిరిసిల్ల స్థాయి క్రికెట్ ఆటల పోటీలు ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. నిర్వాహకులు చెప్పడం జరుగుతూ ఉంది, 52 జట్లు మరి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఈ ఆటల పోటీలోకి రావడానికని. మరి వేసవికాలం వచ్చిందంటే ఆట విడుపుగా పాఠశాలలు, కళాశాలలు సెలవులు వచ్చినప్పుడు మరి ఆటల పోటీలు జరగడం ఆనవాయితీగా వస్తూ ఉంది. మన ప్రాంతంలో గ్రామీణ క్రీడలు అయినటువంటి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్తో పాటు ప్రపంచంలో ఈరోజు అగ్రగామిగా ఆటగా ఏదైతే ఉందంటే క్రికెట్పై ఎక్కువగా మక్కువ చూపుతున్న క్రమంలో మరి ఈరోజు ఈ క్రికెట్ను ఆటల పోటీల రూపంలో ఖోఖో కానీ వాలీబాల్ క్రీడలకు ప్రభుత్వమే ఆయా సమయాలలో ఈ క్రీడల పోటీలను ఏర్పాటు చేసినట్టయితే ఆయా యువకులున్నటువంటి సృజనాత్మకం వెలికితీసిన వాళ్ళు అవుతాం. చాలామంది కూడా ఈరోజు కబడ్డీ క్రీడాకారులు కానీ వాలీబాల్ క్రీడాకారులు మన ప్రాంతం నుంచి కూడా రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఆడినటువంటి వాళ్ళు ఉన్నారు. క్రికెట్లో కూడా ఇంకా ఈ ప్రాంతంలో ఉన్న వారు కూడా ఉన్నతమైన స్థితిని తీసుకుపోవడం కోసం ప్రభుత్వ వైపు నుంచి కూడా ఇంకా ప్రోత్సాహం ఉంటే బాగుంటుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా చెప్తూ, ఎందుకంటే యువకులు అక్కడికక్కడ క్రీడపై ఉన్నటువంటి మక్కువతోటే వారి యొక్క విరాళాలతో సొంత డబ్బుతో ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తారు. కాబట్టి ఇలాంటి యువతకు ఈరోజు ప్రభుత్వాల పక్షాన్ని కూడా ప్రోత్సాహం రావాల్సిన అవసరం ఉందని చెప్పిన భావన ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ, ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా సంబంధించినటువంటి జిల్లా క్రీడా పోటీలు మరి సోదర భావంతో శాంతియుత వాతావరణంలో మరి క్రికెట్కు సంబంధించినటువంటి కెప్టెన్ కానీ వాళ్ళందరూ కూడా ఎంపైర్ చెప్పినటువంటి విధానంలో విని
సామరస్య భవన్తో ఆటల పోటీలు ఆడి ముందుకు సాగాలని చెప్పిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులందరూ కూడా నా వైపు నుంచి శుభాకాంక్షలు అందజేస్తూ అందరికీ నమస్కారాలు. ఇంతటితో ఈనాటి సిటీ వార్త సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.